అందంగా మారాలని అందరికీ ఉంటుంది అందులో ముఖ్యంగా అమ్మాయిలకు మరీ ఎక్కువగా ఈ కోరిక ఉంటుంది అందులో తామే స్పెషల్ అట్రాక్షన్ కావాలని తానే అందంగా మెరిసిపోవాలని ఉంటుంది అందుకే కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఎన్ని క్రీములు ఫేస్ ప్యాక్లు వాడినా తమ చర్మం జిడ్డుగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది జిడ్డు గల చర్మం ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్తో తప్పనిసరిగా శుభ్రపరుస్తారు ఇంటి చిట్కాలు వాడటం వల్ల ఎంతో అందంగా తయారవ్వచ్చు ఇందులో ఒకటే టమాటా దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వచ్చో చూద్దాం ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు కాస్త ముల్తాని మట్టి తీసుకోండి అందులో టమాటా జ్యూస్ వేసి బాగా కలపండి ఇలా తయారైన ప్యాక్ని ముఖంపై వేసుకోండి చల్లని నీటితో కడగండి ఇలా చేయడం వల్ల చాలా వరకు తగ్గుతుంది ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి అందంగా మార్చడంలో టమాటా బాగా పనిచేస్తుంది కొద్దిగా టమాటా రసం తీసుకొని అందులో కాస్త మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి కాస్త ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది దీన్ని రాయడం వల్ల ట్యాన్ సమస్య కూడా తగ్గుతుంది టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది చర్మ రంగును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది దీన్ని ఉపయోగించటం వల్ల ముఖంపై మచ్చలు మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇందుకోసం కొన్ని ప్యాక్స్ కూడా వాడొచ్చు ముందుగా రెండు చెంచాల టమాటా గుజ్జు తీసుకోవాలి ఇందులో కాస్త తేనె కలపాలి ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగా ముఖం మెడని శుభ్రం చేసుకొని ముఖంపై రాయాలి ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది టమాటా గుజ్జులో ఏం కలపకుండా అది మాత్రమే ముఖం మెడకు రాసి ఆరిన తర్వాత కడిగినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా చేయటం వల్ల కేవలం మచ్చలు తగ్గడమే కాకుండా అందంగా మొటిమల సమస్య కూడా తగ్గుతుంది కాసింత శనగపిండిని తీసుకోండి అందులో ఇప్పుడు టమాటా గుజ్జుని కలపండి ఇక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా తయారైన ప్యాక్ని ముఖానికి పూతలాగా వేసుకోవాలి ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ముఖం తాజాగా మారుతుంది ముఖరంగుని కూడా మెరుగుపరచడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది